నాకు మెసేజెస్ ఇప్పుడు కనెక్ట్ అయింది, అది స్పీకర్ డౌన్. హాయ్ 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 ఎవ్రీవన్, కార్తీక్ అసలు బయటకు వెళ్తాను, కంఫర్టబుల్ గా మాట్లాడుతా, ఇంకా నువ్వు ఉంటే మాట్లాడు. హాయ్ 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 ఎవ్రీవన్, ప్రౌడ్ ఆఫ్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. Love you. You are the real winner. అంతా ఎట్లుందంటే నేను చెప్తా, మార్నింగ్ నుంచి మీరు నమ్మరు, లిటరలీ ఐ వెంట్ మ్యాడ్. మా ఇంటికాడ జనాలు మామూలుగా లేరు నాకు, నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు నాకు అంటే ఇంత లవ్ వస్తుందని చెప్పి. ఐ వాజ్ లైక్ అమేజ్ షాక్డ్, ఏంది ఇది ఇంత ప్రేమనా నాకు, నాకు వచ్చింది తెలియలేనా. రాత్రి 2 గంటలకు అయితే మా కాలనీ మొత్తం జనాలు నిండిపోయినారు ఫుల్ ఆన్, అండ్ సో మచ్ ఆఫ్ లవ్ మీ వల్ల నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ 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 థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఓట్ చేసిన వాళ్ళంతా చిన్న నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు లిటరలీ 7-8 ఇయర్స్ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చి సెల్ఫీస్ తీసుకుని దే ఓటెడ్ ఫర్ మీ, దే లవ్ మీ, ఎన్ని చెప్పిండ్రంటే నేను లిటరలీ ఐ వెంట్ మ్యాడ్, టోటలీ మ్యాడ్. అండ్ మీరు చూపించిన అభిమానం నా మీద నిజంగా చెప్తున్న ఒక్కొక్కరికి నాకు వర్డ్స్ లేవు అబ్బా, నిజంగా వర్డ్స్ లేవు. నాకు గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ జరిగినాయి. అండ్ ది వే యునో ఈ పీపుల్ సపోర్టెడ్ మీ, నేను ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తానని చాలా భయపడ్డా, నిజంగా చాలా భయపడ్డా. ఎందుకంటే ఇది నాకు ఎక్కువ సపోర్ట్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, యా ద మేజర్ థింగ్ చెప్తాను, ఇంట్లో నేను ఉన్నప్పటి నుంచి నాకు ఏ సెలబ్రిటీస్ అనేది సపోర్ట్ రాలేదు. ఇక్కడున్న కంటెస్టెంట్స్లో నేను గమనిస్తే వాళ్ళకి వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కలీగ్స్, కోస్టార్స్ ఫుల్ ఆన్ చేసిండ్రు. నాకు మా అంటే ఇద్దరు చేసిండ్రు అంట, నాకు తెలిసింది. మిగతా వాళ్ళకి చూస్తే చాలామంది సపోర్ట్ చేసిండ్రు, భయంకరమైన సపోర్ట్లు చేసిండ్రు. అది నేను ఇప్పుడు నాకు ఒక్కొక్కటి చూస్తున్నా నేను ఇన్స్టా దాంట్లో. అండ్ నా పక్కనే నాకు కొన్ని షాకింగ్ ఎట్లా జరిగినాయి అంటే, కొన్ని నేను నాకు చేస్తారు సపోర్ట్ అనుకున్నా, అది కాలే. బట్ మోనల్ అట్ ది ఎండ్ షీ సపోర్టెడ్ మీ సో మచ్, అండ్ ఐఎమ్ రియల్లీ అంటే నేను ఐఎమ్ షాక్ అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ మోనల్ నాకు చేసినందుకు. అండ్ ఐ ఫీల్ సో గుడ్ మోనల్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. షీజ్ అ స్వీట్ హార్ట్ ఎనీవేస్, ఐ నో దాట్. అండ్ క్యూటీ పై నిజంగా నాకు తను గెలవాలని చెప్పి చాలా కోరుకుంది. మీ దాకా మీ లవ్ నేను దగ్గర నుంచి వచ్చింది నాకు. దగ్గర టాప్ 2 లో ఉంటాను అని చెప్పి నాకు ఒక గట్ ఫీలింగ్ సార్. నేను ఎందుకంటే అవన్నీ కేర్ చేయకుండా ఒక ట్రూ టాలెంట్ అనేది, లేకపోతే ఎంత కష్టపడి గేమ్ ఆడుతున్నారు అది చూసి, ఒక
జెన్యూనిటీ కనబడ్డది యూనో మీలో కూడా. ఆడియన్స్ అంటే ఇలా ఉంటారు, యూనో లిటరలీ ఆడియన్స్ అంటే ఇలా ఉంటారు, దే సపోర్ట్ మీ సో మచ్. నాకు ఈ బయట గేమ్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను విన్నర్ నేను కప్ రాలేకపోయింది నాకు, బట్ ఐ వన్ సో మెనీ హార్ట్స్, నిజంగా సో మెనీ హార్ట్స్. అసలు నేను నమ్మలేకపోయినా, కొంచెంసేపు బ్లాంక్ ఉన్నా, అండ్ ఆ హార్ట్స్ నాకు వచ్చిన హార్ట్స్ నేను తలకెక్కించుకోను. నిజంగా చెప్తున్నా అది ఇక్కడికి ఉంటుంది ఎప్పటికి. ఐఎమ్ సీరియస్లీ నా గ్రౌండెడ్ రూట్స్ నేను ఎక్కడి నుంచి వచ్చినానో నేను అట్లనే ఉంటాను, నిజంగా చెప్తున్నా అట్లనే ఉంటా. ఐ ప్రామిస్ యూ గైస్ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యా. అండ్ మీరందరూ మీ ప్రేమను ఎట్లా సంపాదించుకున్నారో దాన్ని అట్లనే స్టేబుల్ చేసుకుంటే ఇంకా హై వెళ్తా కానీ తక్కువకి ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయ. అండ్ లెట్స్ గో టు ది కమెంట్ సెక్షన్. నేను ఒక్కొక్క కమెంట్ చదువుతా ఇప్పుడు. చాలా బాధ అనిపించింది నాకు కూడా, లిటరలీ నేను గెలుస్తానని నాకు చాలా హోప్ ఉండే. టాప్ టూకి వెళ్తా, నేను ఏమన్నా టాప్ టూకి వెళ్ళాలి సార్ నా గట్ ఫీలింగ్ అని చెప్పినా కానీ ఎక్కడ నేను ఫస్ట్ రానని చెప్పలేదు. టాప్ టూ వాజ్ మై గట్ ఫీలింగ్. నేను వెళ్తా 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 అది టార్గెట్, టాప్ ఫైవ్ నుంచి టాప్ టూ, టాప్ టూ నుంచి విన్నర్. సో అట్లా అనుకున్నా. అండ్ నేను స్టార్టింగ్ నుంచి నా గేమ్స్ అన్ని చూస్తే కూడా చాలా మంచిగా ఆడినా, చాలా మంచిగా ఆడినా గేమ్. నేను ఎప్పుడు గేమ్ ఫోకస్డ్గా ఆడినా, ఇండివిజువల్గా ఆడినా స్టార్టింగ్ నుంచి. చాలా చాలా కష్టపడ్డా, నాకు అది తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. మెంటల్గా చాలా డ్రెయిన్డ్ అయినా, ఎమోషనల్గా చాలా డ్రెయిన్డ్ అయినా, దట్ వాస్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. నా నేను ఇంత ఇమోషనలా, ఇంత ఇట్లుంటానా అని చెప్పి ఆ టీవీలో చూసుకుంటుంటే నాకు నాకే తెలిసింది లిటరలీ. అండ్ యు గైస్ యు నో దేర్ అమేజింగ్, అమేజింగ్. ఎంత లవ్ తెలుసా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లిటరలీ లిటరలీ నాకు సపోర్ట్ చేసిన విధానం, విన్న విధానం, నేను చూసిన వీడియోస్ అయినా, యూనో నా గురించి బ్యాడ్ ట్రోలింగ్స్ వచ్చినాయి అంట, బ్యాడ్ ట్రోలింగ్స్ వచ్చినాయి అంట, అది నేను చూడలేదు. అండ్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో, ఎందుకంటే ఎంత బ్యాడ్ వస్తుందో అంత పాజిటివ్ వస్తుంది. అండ్ ఆ బ్యాడ్ వల్లనే మీ లవ్ని అంత సంపాదించుకున్నా నేను. యునో వాట్, ఐ జస్ట్ బిలీవ్ వన్ థింగ్, ఒక పర్సన్ ఎదుగుతున్నాడు అంటే తొక్కేయాలని చాలామంది ట్రై చేస్తుంటారు. సో ఇట్ కమ్స్ ఇన్ ఏ నెగటివ్ వైబ్స్ వాళ్ళు ట్రై చేసిండ్రు, అరే భయ్ మీరంతా ఒకటే ఓట్లేసి గుద్ది పడేసిండ్రు, ఆ పాజిటివిటీ మొత్తం ఫుల్ ఆన్ అని స్వాగ్ డైరెక్ట్ టాప్ టూకి తీసుకుని వచ్చిండ్రు మీరు. ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ థింగ్. ఐ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నిజంగా ఎంత ఎంత అంటే అభిమానం నాకు లోపల. యాక్చువల్లీ చెప్తున్నారు మాట, అఖిల్ యు కాంట్ బిలీవ్ నీకున్న క్రేజ్, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇది అని చెప్తే నేను ఊకోండి అబ్బాయి, ఏం మజాకులు చేయకండి అని చెప్పి అదే ట్రాన్స్లో ఉన్నా నేను. ఇవాళ మార్నింగ్ నుంచి నాకు నిద్ర లేదు, నిజంగా నాకు అస్సలు నిద్ర లేదు. రాత్రి 3 o'clock నుంచి మా ఇంటి కాడ నుంచి నడిచింది, 7 o'clock ఐ హ్యాడ్ ఎ నాప్ టిల్ 1 hour, మళ్ళీ 9 o'clock లేచిన, అగైన్ ఇంటి కాడ గేట్ దగ్గర పబ్లిక్, సో మచ్ ఆఫ్ పబ్లిక్, వాళ్ళకి ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్. అంత షాకింగ్ ఉంది నాకు ఇప్పుడు కూడా. ఎట్లుందంటే వాళ్ళతో దిగుతుంటే కూడా ఏంది ఇది, ఏం జరుగుతుంది నాకు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఐఎమ్ స్టిల్ నార్మల్ తెలుసా, అంటే ఇంత అవుతుంటే కూడా నాకు ఆ తలకెక్కించుకోవాలని లేదు. ఐమ్ బీయింగ్ లైక్ ఓకే అవుతుంది ఇదంతా, నైస్ గుడ్ అని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ అన్ ఇంటరాక్షన్. మీ కమెంట్స్ నేను చదువుతున్నా ఇప్పుడు, మీ కమెంట్స్ ఇప్పుడు నేను చదువుతున్నా, ప్లీజ్ ఇప్పుడు నేను టైప్ చేయండి. ఐఎమ్ గోనా రీడ్, నాకు ఒక్కొక్క కమెంట్ నాకు చెప్పు. ఓకే, సో యా ఇదిగో, హాయ్ చెప్పకండి ప్లీజ్, మీకు ఏం, మీరు మీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ చెప్పండి. లైఫ్లో లవ్ అనేది చాలా మిస్ అయ్యాను నా లైఫ్లో. ఇంత ప్రేమ వస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, ఐ వాంట్ ఇట్ మోర్ 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 అనిపిస్తుంది. తట్టుకోలేనంత ప్రేమ వస్తుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టేక్ ఇట్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ సేమి, ప్లీజ్ సేమి, ఐ వాంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ, చెప్పండి. లవ్ హు లవ్ సారీ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాను. యువర్ ట్రూలీ అఖిల్, ప్లీజ్ రిప్లై మీ అంటున్నాను. ఫ్యాన్ పేజ్ proud of you, thank you so much, thank you so so much Akhil Sarthak man, yeah, proud to be Akhilian, forever Akhilian. Thank you so much. Na fan pages man, endadi em fan page ladi, oh god na mind block ayipindi. Nenu intlo padu unte kuda intlo padu nenu konni sari nen maatladanam ane ee naake em fans untaru abba, naaku untaru abba, fans asalu undaru adi idan cheppi maatladna, but literally you guys proved it. Ante meeru talent ni, ఒక కష్టాన్ని చూసిండ్రు, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చిన, అండ్
మీరు చూసిందే ఓటింగ్వి కొన్ని. సో అండ్ చాలా చాలా జరిగినాయి, అందరికి తెలిసిందే. సో ఎవ్రీథింగ్ ఓటింగ్ అప్పుడు ప్రాసెస్ అయినా, నామినేషన్స్ అప్పుడైనా, మీరు చేసిన విధానం అయినా, మీ సపోర్ట్ అయినా, నాకు నిజంగా నేను మాటలు స్పీచ్లెస్ అయిపోయినా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీకు ఆ లవ్ని ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అసలు ఇంత లవ్ని నేను తీసుకుంటున్నావు కదా, నేను నాలాగా నేను ఉన్నా చూడు, నాకు అది చాలా నచ్చింది. అంటే ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత ఐ షుడ్ నాట్ ఫీల్ రిగ్రెట్ దాట్, అరే నేను అక్కడ నాలాగా లేనింది, నేను ఎందుకు వేరుల్లా ఉన్నా అనే ఆ ఫీలింగ్ లేకుండా ఐఎమ్ సో హ్యాపీ. ట్రాఫీ గెలవకపోయినా ఒక మనిషికి సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మనసుకి నిజంగా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో, అది ఉంది నాకు చాలు. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.